విశాఖపట్నం జిల్లా సబ్బవరం మండలం బేడబుడగ జంగాల కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో బేడబుడగ జంగాల రాష్ట్ర అధ్యక్షులు యలమర్తి మధు మాట్లాడుతూ జేసీ శర్మ నివేదికను ప్రభుత్వం ఆమోదించాలని, ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, కడప జిల్లా ఇడుపులపాయ నుండి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సైకిల్ యాత్ర చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 3015 కిలోమీటర్ల సైకిల్ యాత్ర సబ్బవరం మండలం రావడం జరిగిందని, బేడబుడగ జంగాలకులం సర్టిఫికెట్ తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల విద్యా ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం జరిగిందని, అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఎస్సీ 59 కులాల్లో బేడబుడగ జంగాలకు కులం ఒకటని తెలిపారు. మహాబహిరంగ సభను ఇచ్చాపురంలో కాకుండా విశాఖపట్నం ఏర్పాటు చేస్తామని రాష్ట్ర అధ్యక్షులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం మండలం చెందిన బేడబుడగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కేవీ లతన మాట్లాడుతున్నాను. మా బేడబుడగ జంగం అట్టడంలో పడిపోయి ఉన్నది. ఈ రోజుల్లో కంప్యూటర్ కాలం వచ్చినప్పుడు కూడా మా కాలం మారలేదు. మా బుడగ జంగాల కాలము ప్రతి ఒక్కరి ఇంట్లో ఉద్యోగస్తులు ఉన్నారు. మాకు మా జాతిలో ఉద్యోగస్తులు లేరు. ప్రతి ఒక్కరి ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉన్నారు. మా జాతిలో చదువుకొని కూడా ఎటువంటి పరిస్థితులు లేకుండా పోయింది. ఎంతోమంది మా భవిష్యత్తులు పాడైపోయి ఎంతోమంది మా పిల్లలు కూడా చనిపోతూ ఉన్నారు. మీ ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రభుత్వం ఇంకా నిద్రపోతున్న ఈ కంప్యూటర్ కాలం వచ్చినా సరే మా పిల్లల భవిష్యత్తు ఏంటి, మా క్యాస్ట్ ఏంటి, ఈ రోజు మేము ఏ క్యాస్ట్ అని చెప్పుకుని తిరగాలి. ఎంతమంది మా జాతిలో ఎంతోమంది జనం ఉన్నాము. ఈరోజు మా పిల్లలు చదువుతున్నప్పుడు కూడా ఎంతోమంది చదువుకొని కూడా వేస్ట్ అయిపోతున్నారు. పిల్లల భవిష్యత్తు ఏంటి, ప్రభుత్వం నేను ఒకటే కోరుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో 59 కులాల్లో సీరియల్ నెంబర్ ప్రకారం 9వ నెంబర్లో మా కులం రచించడం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు యలమర్తి మధు నా పేరు. సెప్టెంబర్ 13వ తేదీన ఇడుపులపాయలో సైకిల్ యాత్ర మొదలుపెట్టి ఇచ్చాపురం వరకు 3648 కిలోమీటర్ల సైకిల్ యాత్ర కార్యక్రమం ఈరోజుకు 24వ రోజు. ఇప్పటికీ 3015 కిలోమీటర్లు ఈ సబ్బవరానికి పూర్తి చేసుకున్నాం. అయితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ఎస్సీలో ఉండబడినటువంటి 59 కులాల్లో సీరియల్ నెంబర్ 9 బేడబుడగ కులం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2008 7/17 144 జీవో తీసుకొచ్చి, ఆ 144 జీవో ఏంటంటే బేడబుడగ జంగం కమ్యూనిటీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ వాళ్ళ పేర్ల పైన, ఆ యొక్క కులం పేరు పైన మరొక కులాలు భోగ సర్టిఫికెట్లు పొందుతా ఉన్నాయని చెప్పి అప్పుడు 144 జీవోలు తీసుకురావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పటి వరకు అనేక ఉద్యమాలు చేస్తే గతంలో ఉన్న ప్రభుత్వం జేసీ శర్మ కమిషనర్ వేసినది ఇదే సమావారాన్ని కూడా తోలుకొచ్చి మేము ఆ జేసీ శర్మ కమిషనర్కు సంబంధించినటువంటి ఏదైతే ఆధారాలు కావాలో బేడబుడగ జంగం స్పష్టంగా మేము అని చెప్పి ఇదే సమావారంలో కూడా మేము తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క జేసీ శర్మ నివేదికను ఆమోదం చేసి కేంద్రానికి పంపడం జరిగింది. మరలా ప్రభుత్వం గత ప్రభుత్వం పోయి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ప్రజా సంకల్ప పాదయాత్రలో చేస్తున్నప్పుడు అయ్యా మీకున్నటువంటి సమస్య నాకు తెలుసు, మీరు ఎస్సీలో ఉండబడినటువంటి వాళ్ళు 144 జీవో ప్రకారంగా మీ యొక్క సర్టిఫికెట్లు నిలిపివేయడం జరిగింది. మన ప్రభుత్వం వచ్చిన తక్షణమే ఆ ఏదైతే నిలిపివేసిన సర్టిఫికెట్లు నేను కొనసాగిస్తానని చెప్పి ప్రజా సంకల్ప పాదయాత్రను మాట ఇచ్చి ఉన్నారు. మరి అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా 2019 9/5 తేదీన 104 జీవో ఎదిస్తూ ఆ 104 జీవో ప్రకారంగా మరల జేసీ శర్మ కమిషన్ కూడా గత ప్రభుత్వం వేసిన జేసీ శర్మ కమిషన్ ని ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వేసి 6 నెలల మాసంలో మీకు మరల సర్టిఫికెట్ మంజూరు చేస్తా అని చెప్పి శ్రీకాకుళం జిల్లా మొట్టమొదటి ముఖ్యమంత్రి సభలే ప్రకటించింది. అందరికీ కూడా తెలుసు, అన్ని పేపర్లకు వచ్చినాయి, మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా ఓకే. అయినప్పటికీ 2020 జూన్ 8వ తేదీ జేసీ శర్మ కమిషన్ నివేదిక ఈ ప్రభుత్వానికి స్పష్టంగా ఇచ్చినప్పటికీ నువ్వు ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ యొక్క మీడియా ద్వారా మీకు మేము చేతులు జోడించి న్యాయం చేసి మాకు చేతులు జోడించి మిమ్మల్ని వేడుకుంటా ఉన్నాము.